తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్ గా కరీంనగర్కు చెందిన ప్రముఖ పీడియాట్రిషియన్ చెన్నాడి అమిత్ కుమార్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను వెలమ సంఘం ప్రతినిధులు సత్కరించారు. ప్రతిమలో చిన్నారులకు ఉచిత హార్ట్ సర్జరీలో కీలకంగా పనిచేశారని కొనియాడారు. రానున్న కాలంలో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు వెలమ సంఘం ప్రతినిధులు. కరీంనగర్ ముకారాంపురలోని చిన్నాడి ఆసుపత్రిలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు ప్రముఖ చిన్నపిల్లల నిపుణులు డాక్టర్ అమిత్ను ఘనంగా సత్కరించారు పద్మనాయక విలమ సంఘం ప్రతినిధులు. ఐవా మాజీ ఉపాధ్యక్షుడు ప్రకాశ్రావు, మాజీ ప్రధాన కార్యదర్శులు జువ్వాడి వేణుగోపాలరావు, బోయినపల్లి ప్రవీణ్రావు, గాంధీ పేపర్ మార్ట్ నిర్వాహకులు రఘునందనరావు, సీనియర్ జర్నలిస్ట్ విజయసింహారావులు ఉన్నారు. చెన్నాడి అమిత్ కుమార్ మెడికల్ కౌన్సిల్ మెంబర్గా ఎన్నికవడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు పొందాలని ఆకాంక్షించారు. ప్రముఖ వైద్యుడు జగన్మోహన్ రావు కుమారుడైన అమిత్ కుమార్ తలసీమియా వ్యాధిగ్రస్తులతో పాటు చిన్నారులకు హార్ట్ సర్జరీ చేయడంలో విశేష కృషి చేశారని తెలిపారు. ప్రభుత్వం గుర్తించి మెడికల్ కౌన్సిల్ మెంబర్గా ఎంపిక చేశారని కొనియాడారు. మెడికల్ కౌన్సిల్ మెంబర్గా నామినేట్ అయ్యి సందర్భంగా వారిని కలిసి అభినందన తెలుపుతున్నాము. వారు ఇక ముందు కూడా ఇంకా ఎన్నో పోస్టులు రావాలి వారికి. ఇంకా దానికి ప్రజలకు సేవ చేయడానికి వారు ప్రతిమ హాస్పిటల్లో చిల్డ్రన్ హెచ్ఓడిగా చేస్తున్నారు. చిన్నపిల్లలకు వారు ఇక ముందు కూడా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ డాక్టర్ అమిత్ కుమార్ గారు, వారి తండ్రి గారైన డాక్టర్ జగన్మోహన్ రావు గారు కరీంనగర్లోనే ఫేమస్ నేత్ర వైద్యులలో ఒకరైన ప్రసిద్ధి చెందినటువంటి వారి బిడ్డ అయిన అమిత్ కుమార్ గారు, మరి వీరు కూడా బీద ప్రజలకు సేవ చేస్తానలా ఎన్నో రకాలలో ముందున్నారు. మళ్ళీ తలసీమియా ప్రక్రియ ద్వారా కానీ, చిన్నపిల్లల వైద్యం ద్వారా కానీ, మరి ప్రతిమ హాస్పిటల్లో ఏదైతే ఉచితంగా వందల మందికి హార్ట్ సర్జరీలు చేస్తూనే ఉన్నారు, మరి వారు దీంట్లో కూడా ముందుండి ఇవన్నీ కార్యక్రమాలలో చేసిన సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వారి సేవలను గుర్తించి వారికి ఈ మెడికల్ కౌన్సిల్ మెంబర్గా అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఈ నిర్ణయం ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నదో, కరీంనగర్ వెల్మ అసోసియేషన్ పెద్దలందరూ వీడికి వచ్చి నన్ను దీవించినందుకు నేను చాలా అదృష్టవంతం. నేను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నామినేట్గా నన్ను అందరు అనుకుంటారు. ఎందుకు ఇంతకుముందు మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ నీరు కానీ కరెంటు కానీ ఏ విధంగా వెనుకబడి ఉందో అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా చాలా వెనుకబడి ఉన్నది. ఇంతకుముందు మనకు 2014 కన్నా ముందు మన తెలంగాణలో ఆరోగ్యపరంగా పెద్ద హాస్పిటల్ అని